హే ఫ్రైమ్, నీకు స్కిట్ అంటే ఇష్టమా? అవును, నాకు చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. మన ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టం. సో ఇప్పుడు మనం ఒక స్కిట్ చూద్దామా? బాబు, ఆ ఫోన్ లో ముఖం పెట్టకపోతే కాస్త నడిచేటప్పుడే రోడ్ చూసుకుంటా వెళ్ళొచ్చు కదా. చాలు చాలు, నేను పని చూసుకోపో. మీ కడుపులో అనవసరంగా పుట్టినా, వేరే గొప్ప ఇంట్లో పుట్టుంటే నా లైఫే వేరేగా ఉంటుండే. ఇప్పుడు నేను వెళ్తున్నా, అప్పుడే నా విలువ ఎంతో అర్థమవుతుంది. బాబు, ఎందుకలా తల్లిదండ్రుల మీద విరుచుకుపడుతున్నావు? వాళ్ళ తల్లిదండ్రులేనా నన్ను ఈ దాటినియారు, అజ్జి అనియారు, ఏం ముట్టుకొనియారు, ఫోన్ అనియారు, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళమంటే వెళ్ళనియారు, ఎట్లా చూసుకుంటారా నన్ను? అయ్యో, వాళ్ళు నీ కళ్ళ తల్లిదండ్రులు, నీ మంచి కోసమే కదా ఏమైనా చెప్పేది. నువ్వు ఆపు, చాలు చాలు, వెళ్ళి నేను నా పని చూసుకుంటా, నువ్వు నీ పని చూసుకో. అబ్బా, ఏంది ఇంత ఆకలి అవుతుంది. పెద్ద ఇంట్లో ఏదో ఛాలెంజ్ చేసి వచ్చేసినా, కానీ ఇప్పుడు నాకు ఫుడ్ ఎవరు పెడతాడు? ఇంట్లో ఉంటే ఈ టైంలో మంచిగా తినేటోన్ని. ఆడ బన్ ఉంది, ఆ షాప్ ఓనర్ అది తిరగగానే నిల్లాలి, బన్ను తీసేసుకుంటా. మళ్ళీ నువ్వేనా? అవును. బాబు, ఏంటి అలా చూస్తున్నావు? అలా ఓనర్ తిరగగానే ఆ బన్ను తీసుకొని తినేద్దాం అనుకుంటున్నా. బన్ను తింటావా? ఎందుకు? మరి ఇంట్లో పెద్ద రుబాబ్ లాగా నా బతుకు నేను బతుకుతాను వచ్చేసిన కదా ఛాలెంజ్ చేసి, ఇప్పుడు ఆకలి అవుతుంది. అయితే అటెందుకు చూస్తున్నావు? దొంగలు ఇచ్చి తిందామని. దొంగలు ఇచ్చి తింటావా? దొంగతనం తప్పు కదా బాబు. నాకు నీతులు చెప్పటం తప్ప నీకు వేరే పని లేదా? సార్ 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 ఇంద్రా, దొంగతనం చేస్తున్నావా? దొంగతనం చేస్తున్నావు కదా? సారీ సార్, సారీ సార్, సారీ సార్, సారీ సార్, సారీ సార్, సారీ సార్. ఎవరు నువ్వు? అసలు నీ పేరేంటి? సార్ సార్, నా పేరు ఎందుకు సార్ మీకు? వద్దు సార్, వద్దు సార్, సారీ సార్. చూడడానికి మంచి పిల్లగాళ్ళగా ఉన్నావు, ఎందుకు ఈ పని చేస్తున్నాను? సారీ సార్, సారీ సార్, ప్లీజ్ సార్, సారీ సార్, చేయండి సార్, సారీ సార. చేస్తే ఏం చేయాలి? ఏదో ఒక చేయండి సార్, వదలండి సార్, ప్లీజ్. నిజంగా చేయవా? చేయండి సార్, చేయండి సార్, అస్సలు చేయండి సార్, సారీ సార్, సారీ. ఇంకోసారి ఎప్పుడైనా కనిపిస్తే అమ్మా, దొంగతనం కూడా వర్కౌట్ కాలే. ఆయన మంచోడు కాబట్టి నన్ను వదిలేసిండు, అదే పోలీసు వాళ్ళకి పట్టించి ఉంటే అమ్మా నా లైఫ్ ఏమైపోయేదో. బా, ఈ ఆకలి ఒకటి, ఎంత ఆకలి అవుతుంది. అమ్మా, ఆకలి ఆకలి అవుతుంది, చచ్చిపోయేటట్టున్నా. కనీసం మీ చెత్త కుండీలు ఏమైనా దొరుకుతుందో చూసుకొని తింటా. బాబు. ఓ, మీరా? మీరానా? అదేంటి, మొన్నటిదాకా నువ్వు నువ్వు అన్నావు కదా బాబు. అయ్యో సారీ అంకల్. అన్నట్టు ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆకలి అవుతుంది అంకల్, ఆకలి. చెత్త కుండీలు ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. అయ్యో, రా, భోజనం చేద్దాం రా. థ్యాంక్ యూ అంకల్. బాబు, కడుపు నిండిందా? అవును, ఆకలి తీరింది అంకల్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్, చాలా సంతోషం. అది సరే బాబు, ఎందుకు నీ జీతం ఇలా అయింది? అంతా నా తప్పే అంకల్, అంతా నా తప్పే. ఇంట్లో అమ్మ నాన్న నన్ను ముద్దుగా పెంచారు, ఏం కావాలంటే అవి తెచ్చారు, ఫుడ్ బెడ్ దగ్గరికి తెచ్చి మరీ పెట్టారు. కానీ నేను వాళ్ళ మాట ఎప్పుడు వినలేదు, రెస్పెక్ట్ చేయలేదు. మరి నీకు ఇప్పుడు అర్థమైందా పరిస్థితులు? అవును అంకల్, అర్థమైంది. అలాగ తల్లిదండ్రుల మాట వినపోయినా, వారిని ఎదిరించిన ప్రతి వారి జీవితం ఇలానే అవుతుంది బాబు. రోడ్డు మీదకి వచ్చి ఏమీ చేయలేం, జీవితాలు పాడైపోతాయి, తప్పులు చేస్తారు, జైలుకి వెళ్తారు, జీవితాలు నాశనం అవుతాయి. అవును అంకుల్. కానీ నువ్వు సరైన సమయంలో కళ్ళు తెరుచుకున్నావు, తల్లిదండ్రుల విలువ తెలుసుకున్నావు, కనుక ఇప్పుడు వెళ్ళి మీ మమ్మీ డాడీని సారీ చెప్పి మళ్ళీ నీ జీవితాన్ని స్టార్ట్ చేయి. అంకుల్, ఇప్పుడు వెళ్ళి సారీ అడుగుతా, కానీ మమ్మీ నన్ను చేర్చుకుంటుందా? ఓ, తప్పకుండా చేర్చుకుంటుంది, ఎందుకంటే వాళ్ళు నీ కన్న తల్లిదండ్రులు. నిన్ను చేర్చుకొని మునుపటి కంటే ఎక్కువ ప్రేమను నీకు కనపరుస్తుంది. సరేనా మరి? సరే అంకుల్. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు, మమ్మీ డాడీ మాట విని దేవుని లేదు. సరే అంకల్. సంతోషం, చాలా సంతోషం, ఇంటికి వెళ్ళి. సరే అంకల్. అయ్యో, నా కొడుకు ఎక్కడ పోయినాడు, ఏం తింటున్నాడు, ఎక్కడున్నాడు? అయ్యో నా కొడుకు, అయ్యో ఆకలిస్తుందేమో. ఇంట్లో ఉంటే మంచిగా తినేవాడు కదా, వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? అయ్యో, అదిగో నా కొడుకులాగే ఉన్నాడు, అదిగో నా కొడుకులాగే ఉన్నాడు, నా కొడుకు వస్తున్నాడు ఇంటికి, అదిగో నా కొడుకులాగే ఉన్నాడు, నా కొడుకే, నా కొడుకే. అయ్యో, నాకు చూసింది నా కొడుకే వచ్చేసాడు, నా కొడుకు వచ్చేసాడు. వచ్చేసావు నాన్న, వచ్చేసావా? ఎలా ఉంది నాన్న? సారీ గిరి, ఏం అవసరం లేదు నాన్న, నువ్వు వచ్చిందే నాకు చాలు. పద, స్నానం చేద్దు, కానీ ఫోన్ చేద్దాం. స్నానం చేశాక తమ్ముడు చెల్లి చూశారు కదా ఈ కథ ద్వారా మీకేం అర్థమైంది? అవును, బైబిల్లో ఒక వ్యక్తి మనకి గుర్తొస్తున్నాడు కదా,
లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని కథ. నిజంగానే ఇలాగే చాలామంది పిల్లలు వారి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వారి ఇష్టం వచ్చిన మార్గాలను అనుసరిస్తూ తల్లిదండ్రులకు విరోధంగా ఎన్నో పాపములు చెడ్డ పనులు చేస్తూ జీవితాన్ని కోల్పోతున్నారు. నేనేదో చేసేసుకుంటాను, నాకు టాలెంట్ ఉంది, నేను చేయగలను అనే గర్వంతో అహంకారంతో పెద్దలను ఎదిరిస్తూ జీవితాలను కోల్పోచ్చిన వారిని మనం తరచూ ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. తమ్ముడు చెల్లి, మీలో ఎవరైనా ఇలాంటి వారు ఉంటే మీరు ఇప్పుడే మారి మీ తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి. వారి మాట వినటం మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అన్నాడు. సన్మానించడం అంటే మనం దండలు తీసుకొని వచ్చి వారికి పూలదండలు వేసి మిఠాయిలు బిర్యానీలు పెట్టని అవసరం లేదు. వారి మాట వినటమే సన్మానం. తమ్ముడు చెల్లి, ఈరోజు ఎవరైతే మీరు అలాంటి మార్గాలలో ఉన్నారో, గర్వముతో అంధకారంలో అహంకారంతో ఉన్నారో, ఇప్పుడే మీరు మారి మీ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పి కుటుంబంలో ఉన్న ఆ యొక్క మంచి ప్రేమను, దేవునితో సత్సంబంధమైన ప్రేమను అనుభవించండి. ఎందుకంటే మన సంతోషం ఎక్కడో లేదు, మన కుటుంబంలోనే ఉంది, మన తల్లిదండ్రులతో మన తోబుట్టలతోటే ఉంది. ఓకేనా? సో ఇలాంటి ప్రవర్తన ఉంటే మారండి. దేవుని బిడ్డలుగా మీరు కూడా ఈరోజు దేవుని అంగీకరించండి.